ప్రస్తుత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా పెద్దబజారులో వైఎస్ఆర్టీపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ఆర్ అని అన్నారు. వీఆర్ఏలు స్కేల్ పెంచాలని నిరవధిక సమ్మె చేస్తున్న వారికి వంటా వార్పు కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పటికీ పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రతి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. వైఎస్ఆర్ చేసిన పథకాలను కూతురు వైఎస్ శర్మిల చేపట్టి తెలంగాణలో ప్రతి పౌరుని మనసులో నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నానని వారన్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. మన ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ వర్ధంతి సందర్భంగా భవన కార్మికులకు మరియు రైతులకు పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నాము. దీనిలో భాగంగా ఈరోజు కొన్ని రోజుల నుంచి ఎవరైతే వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారో వీఆర్ఏలు వాళ్ళకు కూడా వంట వార్పు కోసం కూడా సహాయం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. వాళ్లకు సహాయం కూడా అందించడానికి కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా నేను వాళ్లకు హామీస్తున్నాను. మన మన ప్రియతమ నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారు 13 సంవత్సరాలు గడిచినా కానీ ఈరోజు కూడా ప్రజల గుండెల్లో పార్టీలకు అతీతముగా కులమతాలకు అతీతముగా ఆయన గుండెల్లో నిలిచిపోయినాడు. కాబట్టి అటువంటి మహానీయుని వర్ధంతి జరుపుకోవడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. మనకు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పరిపాలన చేసి సంక్షేమ పథకాలు సమాజానికి అందించారు, అదేవిధంగా రాజశేఖర్ గారి ముద్దుల కూతురైనటువంటి శ్రీమతి శర్మిలక్క గారు కూడా అదే సంక్షేమ పథకాలు అందించాలని తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించాలని ఉద్దేశంతో కంకణ పద్ధులై ఉన్నారు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు మళ్ళీ అమలు చేసి ఆయన ఆత్మకు శాంతి చూపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము.